हे फ्रेंड्स मैसेल्फ आतिश जैन फ्रेंड्स मनो चाला चाला इंटरेस्टिंग एग्जांपल तेलुसुकुंदाम एरे ऑफ स्ट्रिंग्स लो लेदा 2D क्यारेक्टर एरे लो अदेंटंटे राइट ए प्रोग्राम टू प्रिंट लांगेस्ट नेम अमंग 10 नेम्स अंटे मनं एं चेयालंटे 10 नेम्स नि यूजर दग्गर नुंची रीड चेसी आ रीड चेसिन 10 नेम्स लो लांगेस्ट नेम एंटी ఆ లాంగెస్ట్ నేమ్ ఏ ఇండెక్స్లో ఉంది అండ్ ఆ లాంగెస్ట్ నేమ్లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి అవన్నీ మనం ప్రింట్ చేయాలన్నమాట. సో లాజిక్ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో లెట్స్ స్టార్ట్ ఫ్రెండ్స్. ఇది సీ ఫ్రీ ఐడి అండ్ లాంగెస్ట్ నేమ్ డాట్ సి అనేది ప్రోగ్రామ్ నేమ్. ఓకే, సో క్యారెక్టర్ నేమ్స్ ఆఫ్ 10 బికాస్ ఐ వాంట్ టు రీడ్ 10 నేమ్స్. ఈచ్ నేమ్ 50 క్యారెక్టర్స్ పెట్టుకోండి మ్యాక్సిమం. సెమికాల్ ఇంటీజర్ ఐ ఒక ఇండెక్స్ వేరియబుల్ బికాస్ 10 నేమ్స్ని రీడ్ చేయాలి. దాని తర్వాత లెంగ్త్ అని చెప్పేసి ఒక వేరియబుల్ తీసుకోండి, ఎందుకంటే లెంగ్త్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, అండ్ దాని తర్వాత లాంగెస్ట్ నేమ్, ఇజ్ ఇట్ క్లియర్? ఆ లాంగెస్ట్ నేమ్ కోసం ఎల్ఎన్ అని చెప్పేసి ఇంకో వేరియబుల్ తీసుకోండి. ఓకే, అండ్ లెట్స్ స్టార్ట్. దీంతో ప్రోగ్రామ్ రాయడం మొదలెడతాం. ఇంకేమైనా వేరియబుల్స్ అవసరమైతే తీసుకుందాం ఫ్రెండ్స్. ఇంకొకటి పొజిషన్ అనేది కూడా వేరియబుల్ తీసుకోండి, పొజిషన్, ఎందుకంటే ఆ లాంగెస్ట్ నేమ్ ఏ పొజిషన్లో ఉందో తెలుసుకోవాలి కదా దాని గురించి. సో లెంగ్త్ ఈక్వల్స్ టు ఎల్ఎన్ అంటే లాంగెస్ట్ నేమ్ ఈక్వల్స్ టు పొజిషన్ ఈక్వల్స్ టు 0. ఫ్రెండ్స్ ఈ వేరియబుల్స్ ఎందుకు కావాలి ఏంటో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డోంట్ వరీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 10 నేమ్స్ని రీడ్ చేసేయండి. ఫర్ ఐ ఈక్వల్స్ టు 0, ఐ ఈజ్ లెస్ దెన్ 10 అండ్ సే ఐ ప్లస్ ప్లస్. దాని తర్వాత ప్రింట్ ఆఫ్ ఎస్డి నేమ్, ఫస్ట్ నేమ్ సెకండ్ నేమ్ అలా వస్తుంది, ఐ ప్లస్ 1 అనండి, దట్స్ ఇట్. గెట్స్ ఆఫ్ నేమ్స్ ఆఫ్ ఐ, మీరు గెట్స్ ద్వారానే రీడ్ చేయొచ్చు లేదా స్కాన్ ఆఫ్ పర్సెంట్ ఎస్ ద్వారానే రీడ్ చేయొచ్చు, మిస్టు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు లాంగెస్ట్ నేమ్ని ఫైండ్ అవుట్ చేసే లాజిక్ రాయాలి. లాజిక్ టు ఫైండ్ ద లాంగెస్ట్ నేమ్. ఓకే, ఫర్ I equals to 0, I is less than 10. ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే మీరు ప్రతి ఒక్క నేమ్ లెంగ్త్ని ఫైండ్ అవుట్ చేయండి, అంతే కదా. లాంగెస్ట్ నేమ్ అంటే ఏది పెద్దదో కదా. సో లెంగ్త్ ఈక్వల్స్ టు STRLEN అనేది ఒక రెడీమేడ్ ఫంక్షన్. ఓకే, అంటే ఇక్కడ ఏం చేస్తామంటే మనం నేమ్స్ ఆఫ్ ith ఇండెక్స్, ఇనీషియల్గా ఐ వాల్యూ 0 కాబట్టి 0th ఇండెక్స్లో ఏదైతే నేమ్ ఉందో ఆ నేమ్ ఒక లెంగ్త్ ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది, అది ఎల్ఈఎన్లో ఉంటుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు ఏం చేస్తామంటే ఇఫ్ యువర్ లెంగ్త్ ఈజ్ గ్రేటర్ దెన్ ఎల్ఎన్, అంటే ఎల్ఎన్లో లాంగెస్ట్ నేమ్ ఉంది అనుకోండి యాక్చువల్గా. ఓకే, సో బై డిఫాల్ట్ ఇనీషియల్గా ఏం స్టోర్ చేసాం దాంట్లో 0 స్టోర్ చేసాం. సో ఎప్పుడైతే కనుక మీరు క్యాల్కులేట్ చేసిన లెంగ్త్ అనేది ఎల్ఎన్ కన్నా ఎక్కువైతే కనుక, మీన్స్ లాంగెస్ట్ నేమ్ కన్నా ఎక్కువైతే కనుక, ఇనీషియల్గా లాంగెస్ట్ నేమ్ ఏం లేదు కాబట్టి మీరు ఫస్ట్ నేమ్ ఏదైతే ఎంటర్ చేస్తారో అదే లాంగెస్ట్ అవుతుంది. ఓకే, సో ఏం చేస్తానంటే ఎల్ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు లెంగ్త్ అంటాం, అంటే ఈ లెంగ్త్ వేరియబుల్లో ఉన్న లెంగ్త్ని ఎల్ఎన్లో స్టోర్ చేశాను. పొజిషన్ ఈక్వల్స్ టు ఐ అని చెప్తాను, అంటే ఐ అనే ఇండెక్స్ ఏదైతే ఉందో దాని యొక్క పొజిషన్ని పొజిషన్ అనే వేరియబుల్లో స్టోర్ చేశాను. దట్స్ ఇట్ ఫ్రెండ్స్. మీరు చూస్తే ఇది బిగ్గెస్ట్ ఆఫ్ 10 నంబర్స్ లాజిక్ లాగా ఉంటుంది. అక్కడ నంబర్స్తో వర్క్ చేసాము, ఇక్కడ స్ట్రింగ్స్తో వర్క్ చేస్తాం. చూడండి, ఐ ప్లస్ ప్లస్ జరిగింది, ఐ వాల్యూ 1 అయింది. ఇప్పుడు ఏం చేయడం జరుగుతుంది, సెకండ్ నేమ్ ఏదైతే ఉందో దాని ఒక లెంగ్త్ని ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. ఈ కండిషన్ ఏంటి, లెంగ్త్ ఈజ్ అంటే సెకండ్ నేమ్ ఒక లెంగ్త్ ఫైండ్ అవుట్ చేశారు కదా అది, గ్రేటర్ దాన్ ఎల్ఎన్ అంటే ఆల్రెడీ ఎల్ఎన్లో ఏదైతే కనుక లెంగ్త్ ఉందో దానికన్నా న్యూ అప్కమింగ్ లెంగ్త్ ఎక్కువైతే కనుక వెంటనే ఆ లెంగ్త్ని ఎల్ఎన్లో స్టోర్ చేసి పొజిషన్ని అసైన్ చేస్తాం. దట్స్ ఇట్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఫర్ లూప్ నుంచి బయటకు వచ్చి మీరు ప్రింట్ ఆఫ్ ఇక్కడ ఏం చేస్తారంటే లాంగెస్ట్ నేమ్ కంటైన్స్ పర్సంటేజ్ డి క్యారెక్టర్స్, ఈ పర్సంటేజ్ డి ప్లేస్లో ఎల్ఎన్ని ప్రింట్ చేయండి బికాస్ ఎల్ఎన్ కంటైన్స్ ద లాంగెస్ట్ నేమ్ లెంగ్త్. దీని తర్వాత స్లాష్ ఎన్ లాంగెస్ట్ నేమ్ ఈజ్ పర్సంటేజ్ ఎస్ అండ్ ఇట్ ఈస్ ఎట్
పర్సంటేజ్ డి ఇండెక్స్. సింపుల్ ఫ్రెండ్స్, ఏం చేస్తారంటే నేమ్స్ ఆఫ్ పొజిషన్ కామ పొజిషన్. సి పొజిషన్ అనే ఇండెక్స్ ఏంటి, లాంగెస్ట్ నేమ్ ఎక్కడైతే ఉందో ఆ లాంగెస్ట్ నేమ్ ఒక ఇండెక్స్ని పొజిషన్ వేరియబుల్లో స్టోర్ చేసాం. సో నేమ్స్ ఆఫ్ పొజిషన్ అక్కడ ఉన్న నేమ్ని ఇస్తుంది, పొజిషన్ ఏమో ఇండెక్స్ ఇస్తుంది. సింపుల్ ఫ్రెండ్స్. సో F5 అండ్ రాజ్, హరి, సునీల్, జాక్, ముఖేష్, ఎనీ నేమ్ యూ కెన్ ఎంటర్, నో ప్రాబ్లం. ఓకే, అతీష్ జైన్, హరీష్, మళ్ళీ కావాలంటే రాజ్ ఇవ్వండి, మళ్ళీ కావాలంటే జాక్ ఇవ్వండి, మళ్ళీ కావాలంటే సునీల్ ఇవ్వండి, ఇష్టం. సేమ్ నేమ్స్ రిపీట్ చేసినా పర్లేదు. ఇప్పుడు చూడండి, లాంగెస్ట్ నేమ్ కంటెంట్స్ 10 క్యారెక్టర్స్, లాంగెస్ట్ నేమ్ ఈజ్ అతీష్ జైన్ అండ్ ఇట్ ఈస్ ఎట్ 5th ఇండెక్స్. చూడండి ఒకసారి, 0, 1, 2, 3, 4, 5, దట్స్ ఇట్ ఫ్రెండ్స్. ఇంట్రెస్టింగ్గా ఉందా లేదా? సో ఫ్రెండ్స్, ఇది మనం 2D క్యారెక్టర్ అరేస్ తోటి కొన్ని శాంపుల్ ఎగ్జాంపుల్స్ తోటి వర్క్ చేసే విధానం. సో ఫ్రెండ్స్, ఈ ప్రోగ్రామ్ కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేసి షేర్ చేయండి, అండ్ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్. బాయ్, టేక్ కేర్ అండ్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.